చాలా రోజుల తర్వాత ఎస్ఆర్టి మళ్ళీ ఒక ఫిల్మ్ కనిపిస్తుంది. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత అమ్మాయిలు ఇచ్చేసి శ్రీ ప్రభా దాంట్లో అబ్బాయిలు ఇద్దాం అనుకున్నాను. మేము కూడా అబ్బాయి కావచ్చు. రామ్ శ్రీ దాంట్లోకి వచ్చేసి నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. మహా దారుణం, ఈ దారుణం దొంగచాటుగా మా దగ్గర జోబుల్లో బీడిగట్లు తీసుకునే గెలుపు నీరే వచ్చా. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే వచ్చిండు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు రవీంద్ర. మిగిలేది ఈరోజు ఏంటంటే రోప్ పుల్లింగ్ ఛాలెంజ్ అన్నమాట. గెలిచిన వాళ్ళకి ఫ్రీ మనాలి ట్రిప్ అన్నా, గోవా ట్రిప్ అన్నా ఫ్రీ. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే ఒక చిన్న గేమ్ ఆడబోతున్నాం అనమాట. ఎస్ఆర్ టీమ్ అందరు వచ్చారు, ఎడిటర్తో సహా. అండ్ మేబీ వన్ ఆర్ టూ మెంబర్స్ మిస్ అయ్యుండొచ్చు. అండ్ దిస్ ఈస్ వాట్ ఎస్ఆర్ టీమ్, అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ టీమ్ అన్నమాట. చాలా రోజుల తర్వాత ఎస్ఆర్ టీమ్ మళ్ళీ ఒక ఫ్రేమ్ లో కనిపిస్తుంది. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఒక ఫ్రేమ్ లో కనిపిస్తుంది. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఇద్దరు టీమ్ లీడర్స్ ని తీసుకుంటున్నా. వన్ ఇస్ భువనేశ్వర్ మచ్చా, అండ్ సెకండ్ టీమ్ లీడర్ ఇస్ శ్రీ ప్రభా. అందగాడు అందగారు ఇద్దరు అందగాళ్ళే. సో ఈరోజు ఏంటంటే రోప్ పుల్లింగ్ ఛాలెంజ్ అనమాట. కొంతమంది గర్ల్స్ నీ టీమ్ లో ఉంటారు. చెప్పేది చెప్పేది భాయ్ చెప్పేది రోప్ పుల్లింగ్ అనమాట. సో నేనేమనుకున్నా అంటే భువనేశ్వర్ దాంట్లో మొత్తం అమ్మాయిలు ఇచ్చేసి శ్రీ ప్రభా దాంట్లో అబ్బాయిలు ఇద్దాం అనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఎవరైతే కపుల్స్ ఉన్నారో రాణి ఎవరు అసలు రాణి, నువ్వు భూమిగారి టీమ్ లోకి వెళ్తావు, టీమ్ లోకి వెళ్తావు. ఓకే, టీమ్ నెంబర్ వన్ భూమి టీమ్ లోకి వెళ్ళింది అజయ్ కరా. పక్కకు వచ్చేసాను కంటెస్టెంట్స్. నెక్స్ట్ పండు భువన టీమ్ లోకి వెళ్ళు. అదా మా తల్లి ఎంత ప్రేమ చెప్పిన ఆశీర్వాదం అనుకుంటున్నాను. మహా దారుణం, ఈ దారుణం దొంగచాటుగా మా దగ్గర జోబుల్లో బీడిగట్లు తీసుకునే పండు. ఎంతమంది మాట్లాడారు సార్ వాళ్ళ పక్క చూడు. ఇప్పుడు ఒక నిమిషం, నెక్స్ట్ రామ్ శ్రీధర్లోకి వచ్చేసి నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. నీకు ఎవరు కావాలి? నేను చెప్తా, ఇప్పుడు నేనే డిసైడ్ చేస్తా. అది మంచి అయినా చెడైనా ఉండాలి భాయ్, నాకు సంబంధం లేదు. ఎనికి ఎనికి ఒక్క నిమిషం. అరే అమ్మా నువ్వు ఎందుకు కరుస్తున్నావే? ఆగు ఒక్క నిమిషం. సనా భువన టీమ్ లోకి వెళ్ళు. అమ్మాయిలు వాళ్ళ సైడ్ కూడా వెళ్తారు. మౌనిక శ్రీ టీమ్ లోకి రా. గెలుపు నీరే వచ్చా. సాయి ఈ టీమ్ లోకి రా.
మీట్ వచ్చేసి ఒకరు సార్ రాణి ఇక్కడ భూమి దాంట్లో ఉంటావా ఇది దాంట్లో ఉంటావా అరే అరవై కాదు ఆగండి 3, 6, 7, 8, 9 ఉన్నారు ఇంకా ఇద్దరిని అడిటి పంపిస్తే సెట్ అయిపోతే రాగని చెప్తా వచ్చిండు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు రవీంద్ర చెప్తున్నా గెలిచిన వాళ్ళకి ఫ్రీ మనాలి ట్రిప్ అన్నా గోవా ట్రిప్ అన్నా ఫ్రీ. సో గైస్ ఫైనల్లీ అయితే ఇదంతా భువనేశ్వర్ టీమ్. ఓకే ఒక నిమిషం కొంచెం గ్యాప్ అండి. అండ్ దిస్ ఇస్ మిస్టర్ శ్రీప్రభ. భువనేశ్వర్ గారు ఒక నిమిషం టీమ్ లీడర్స్ ఒక్కరు ముందు మీరు సైడ్కి ఉండండి. సో గెలుస్తారన్న నమ్మకం మీకుందా? చాలా నీకు చిన్నప్పుడు ఎన్నిసార్లు అన్నా గానీ గెలిచిన నవంబర్ 14 సబ్బు బాక్సులు పెన్నులు ఎన్ని గెలుచుకోవాలి నేను ఈ ఆటలాడు. సో టీమ్ రూల్స్ చెప్తా. ఒక నిమిషం టీమ్ రూల్స్ చెప్తా. సో పండు నేను ఈ గేమ్ నైతే హోస్ట్ చేస్తున్నాం అన్నమాట. సో ఎవరి టీమ్ మధ్యలో రోప్ ఉంది, ఎవరైతే ఇటు సైడ్ ఎక్కువ వాళ్ళు అటు సైడ్ వెళ్ళినా అటు సైడ్ వాళ్ళు లైన్ క్రాస్ చేసి ఇటు సైడ్ వచ్చిన ఆ పుల్లింగ్ లో సో ఎవరైతే ఎక్కువ పుల్ చేస్తారో వాళ్ళే వినర్స్ అనమాట. వాళ్ళకి మనాలి అన్న గోవా ట్రిప్ ఆ టీమ్ అందరికి ఫ్రీగా నేనే చూసుకుంటాను విత్ ఇన్ ఈ వీక్ లోనే. గుర్తు పెట్టుకోండి, వీడియోలు రాకుండా ఉండి అన్నింటిలో కమెంట్లు పెట్టండి. ఓకేనా? సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. చలో అన్నా ఇల్లు స్పై రెడీగా ఉన్నాయి. సో గేమ్ ఏంటంటే ఇందులో ఎవరైనా
సరే ఈ లైన్ దాటి ఇటు వచ్చేస్తున్నా ఎక్కువ మెంబర్స్ 8 మెంబర్స్ ఉన్నారు కదా 8 మెంబర్స్ ఉన్నారు కదా 4 మెంబర్స్ ఇటు వచ్చేసిన అనుకో వీళ్ళు అవుట్ ఒకవేళ వీళ్ళు ఇటు వచ్చేసారు అనుకో వీళ్ళు అవుట్ ఇద్దరులో ఎవరు గెలుస్తారు అనేది చూసాం రెడీ పండు సపోర్ట్ చేస్తున్నావు ఓకే యాజ్ యూజువల్ గా పండు భువనేశ్వర్ టీం సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను ఈయన వీళ్ళకి సపోర్ట్ చేయాలి సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం 1 2 3 అజయ ఒక్కరు రాలే గుద్దల్లం ఉందడానికి నలుగురు అందరూ చుట్టీ మంది వచ్చి మా దగ్గరికి క్యాండిల్ ఎందుకు అన్న బ్రో మాకు గోవా మనల్ని పోయే అవసరం లేదు మాకు యూట్యూబ్ లో పైసలు వస్తున్నాయి కాదు కానీ గుద్దల్దంతం గెలిచాం చూడాలి ఆస్తో పెట్టుకుంటే మన తడిపోతే ఒంట్లో ఒక నరం మెలి కడిపోతే సో గైస్ ది ఫైనల్ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు
వాళ్ళు ఓడిపోయారు కాబట్టి కాల్తుంది పాపం ఏం తప్పలేదు వాళ్ళు. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం ఏమంటా పండు, నెక్స్ట్ టైం కూడా మనం యాంకర్ గా ఉందామా? ఓకే కంగ్రాచులేషన్. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం అంటే సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ సార్, దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ ఆఫీషియల్.